జస్ట్ ఇప్పుడే వార్త విన్నానండి, జగన్ గారి మీద దాడి జరిగిందని. చాలా దిగ్భ్రాంతి గురయ్యాను. నిజంగా ఇలాంటి దాడులు జరగటం నిజంగా చాలా ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఎయిర్పోర్ట్ లాంటి సిస్టంలో ఎంత సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందని చెప్తారు. బ్లేడ్లు కూడా లోపలికి వెళ్ళని సెక్యూరిటీ సిస్టమ్ ఉండే ఎయిర్పోర్ట్లలో ఇలాంటి దాడి జరగటం అంటే ఒక కత్తి, కోడిపందాల కత్తి ఎంత ప్రమాదకరమో తెలుసు. అలాంటి కత్తి లోపలికి మరి ఎలా వెళ్ళింది, ఒక జగన్ గారు లాంటి ప్రతిపక్ష నేత మీద కూడా ఇలాంటి దాడి జరగటం, సామాన్యుడి పరిస్థితి ఏంటి, ఆయన మీద ఇలాంటి దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాను. డెఫినెట్గా దీని మీద ఇమీడియట్గా ఆయన మీద జరిగిన దాడికి దానికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, అది కాక దీని వెనకాల ఎవరు ఉన్నారో ఇమీడియట్గా నిగ్గు తీర్చవలసిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.